ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు త్రిపురనేని చిటిబాబు గారు, బీజేపీ నుంచి ఉన్నారు. అలాగే తిరుత్తణి వేణుగోపాల్ గారు వైసీపీ నుంచి ఉన్నారు. మరికాసేపట్లో మనోహర్ నాయుడు గారు టీడీపీ నుంచి మనతో జాయిన్ అవుతారు. ముందుగా వేణుగోపాల్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. వేణుగోపాల్ గారు, టీడీపీ చేస్తున్నటువంటి దీక్షకు సంబంధించి పోటాపోటీగా జనాగ్రహ దీక్ష, ప్రజాగ్రహ దీక్ష, అంటే ప్రజలు చేస్తున్నారనుకోవాలా లేకపోతే వైసీపీ లీడర్లు చేస్తున్నారని అనుకోవాలా? టైటిల్ మాత్రం జనాగ్రహ దీక్ష అని మాత్రం మెన్షన్ చేసినటువంటి పరిస్థితి, బట్ జనం నుంచి వస్తున్నటువంటి, జనం చేస్తున్నటువంటి దీక్షగా అయితే అది లేదు. అధికార పార్టీ నేతలు నువ్వా నేనా అన్నట్లుగా పోటాపోటీగా దీక్ష చేస్తున్నట్లుంది, కానీ ముందుగా దీక్షను ప్రకటించింది టీడీపీ. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు ఇది? సార్, ముందుగా మహానీస్ యజమాన్యానికి, అదేవిధంగా సిబ్బందికి, వీక్షణ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం సార్. నమస్తే సార్. ఈరోజు ఈ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న చంద్రబాబు నాయుడు ఒక విపత్రికర పరిస్థితిలో ఉన్నట్టుగా ఉంది. అంటే ఎప్పుడూ అధికారంలో ఉండాలి, అధికారమే వాళ్ళ పరమవిధి, ఎప్పుడు కానీ అధికారం లేకపోతే ఆయన ఒక సైకోలాగా ప్రవర్తిస్తాడు. అతని నాయకుల్ని, అతని కార్యకర్తల్ని రెచ్చగొట్టించి ఏదో ఒక విధంగా ఒక అరాచకాలు సృష్టించాలనో, లేదా లాండ్ ఆర్డర్ ప్రాబ్లమనో, లేదా మత కలహాల ప్రాబ్లమనో, లేదా కులాల ప్రాబ్లమనో ఏదో ఒక రీతిలో చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరుగుతుంది సార్. సార్, లాస్ట్ మంత్ ఒక వ్యక్తి, ఒక టీడీపీ నాయకుడి చేత ఒక సంస్కరణ సభలో జగన్మోహన్ రెడ్డి గారిని తిప్పించారు. ఆ రోజే రాష్ట్రము బగ్గుమనింది. చెప్పారు, చిలక్క చెప్పినట్టు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా విమర్శ, చంద్రబాబు నాయుడునో లేకపోతే ఇంకొకరిని తిప్పన్నాడా? పోదాతనంగా ఆయన పరిపాలన ఆయన చేస్తున్నాడు. రాష్ట్రంలో దాదాపు 100,000 కోట్ల పైన సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు, సచివాలయాలు, వార్డు సచివాలయాలు, అదేవిధంగా గ్రామ సచివాలయాలు, ప్రతి అధికారి పోయి ఎవరైతే సంక్షేమ కార్యక్రమం అర్హులో వాళ్ళకి అందరికీ ఇవ్వడము, అదేవిధంగా ప్రాజెక్టు, అదేవిధంగా అభివృద్ధి సమానంగా తీసుకెళ్తున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం నాయకులకు కానీ ఎక్కడ కానీ వైఎస్ఆర్ పార్టీలో ఎక్కడ కానీ మైనస్ని ఎత్తి చూపించలేకపోతున్నారు. ఏమి ఇది, మీరు పలానా తప్పు చేస్తున్నారు, మీరు ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం లేదు, మీరు ఇక్కడ అభివృద్ధి చేయడం లేదు అని ప్రశ్నించేదానికి వాళ్ళకి ఎక్కడ తావులేదు. దానికని ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని విమర్శించడము, తిట్టడము, ఇది బోసడికే అంటే ఒక ఆడబిడ్డ కొడుకు, ఆడబిడ్డ బిడ్డ అంట. ఎవరన్నా నవ్వుతారా సార్? లోకేష్ గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్తున్నారు, బోసడికే అంటే తప్పు కాదంట, సన్నాసి అంటే తప్పు కాదంట, వీళ్ళు వచ్చి కొట్టింది మాత్రం తప్పంట. ఇది ఎక్కడ న్యాయం సార్? బోసడికే అనేది తప్పు కాదు సార్. అంటే రేపు నుంచి ఈ టీవీ ఛానళ్ళు, ఇప్పుడే టీవీ ఛానల్ పెట్టాలంటే భయపడి వస్తున్నారు ప్రజలు. రాజకీయాలు దిగజారిపోతుంది రోజు రోజు. రాజకీయాలు చేయాలి ఎప్పుడు, ఎన్నికలప్పుడు వాళ్ళని వీళ్ళు విమర్శించాలి, వీళ్ళు వాళ్ళు విమర్శించాలి, ఏదో పై చేయగా ఎన్నికల్లో పోవడం జరుగుతుంది. అంతవరకు ఏం చేయాలి, అభివృద్ధి పైన, సంక్షేమకాల పైన ప్రభుత్వం అయితేనేమి, ప్రతిపక్షాలు అయితే ప్రభుత్వం తప్పించుకుంటా ఉంటే దా మెడలు ఉంచి ఆ పనులు చేపించుకోవడం కానీ ఇలాంటి పనులు చేయాలి. దాన్ని పక్కన పెట్టేసి అమ్మనాభూతులు తిట్టేసి, ఇది అమ్మనాభూతులు కాదు, సంస్కృతంలో మంచిదే, హిందీలో మంచిదే, తమిళ్లో మంచిదే అని చెప్పడం ఏం సార్? విపరీతంగా లేదు. చూసే వాళ్ళకి ఏమన్నా టీవీ ఛానల్లో ఈ విధంగా మాట్లాడుకుంటే దిగజారిరే, బూతులు మాట్లాడుకుంటే అంటే ఇదేమో బూత్ పురాణమా, రాజకీయాలా, ప్రజల శ్రేష్ఠ కోసం పోరాడాలా, ఏంది ఇది, ఇంత నీచంగా దిగజారిపోవడం? చంద్రబాబు నాయుడు ఏమరా అంటే నేను మిమ్మల్ని దాడి చేసిన దానికి మేము దీక్ష చేస్తున్నారు. ఎవరు మిమ్మల్ని ఆ మారు మాట్లాడమన్నారు? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఒకసారి అన్నారంటే ఏదో స్ట్రంగ్ పోయి అన్నారంటే మాట మాటకి, మాట చెప్పే మాటకు ముందు బోసడికే 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 అంటే ఈయనొక్కడికే నోరు ఉంది, ఈయనొక్కడికే టీవీ ఉంది అనుకున్నారా? మీతో వాళ్ళ మారు మాట్లాడలేరా? మీతో వాళ్ళు మాట్లాడలేరా? ప్రతి రోజు చూస్తున్నాం, మాట్లాడేది విమర్శించండి, ఒక హోదాతనంగా విమర్శించండి ప్రభుత్వాన్ని. ఈ పని మీరు చేయలేదు, ఈ పని మీరు ప్రజలకు చేయకుండా తప్పించుకుంటున్నారు, మీరు ఖచ్చితంగా చేయాలి అన్నారు. కరెంటు గురించి అడుగుతారు, 7,500 కోట్లు ఈ ట్రాయ్కి అప్పు ఇస్తామని చెప్పేసి ఎగరేసేసి పోయింది 2014 నుంచి 2019 చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదా? దాన్ని ఈ రోజు రాష్ట్రం నెత్తిన పడితే దాన్ని రూపాయి 20 బిజాలు లెక్కన 6 నెలలు కట్టాల్సింది వస్తుంది.
అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయిస్తే మీరు చేసిన తప్పుకి మేమే బాధ్యులం. వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు, ప్రభుత్వాలు మారినప్పుడు, ఎస్ వేణుగోపాల్ గారు ఒక మాట, ప్రభుత్వాలు మారినప్పుడు గతంలో ఉన్నటువంటి అప్పులు కానివ్వండి, ఇతరత్ర ఆయా సంస్థల్లో వచ్చేటివన్నీ కూడా గత ప్రస్తుత ప్రభుత్వం దాని గురించి కాదు. వేణుగోపాల్ గారు డిబేట్ ఇప్పుడు మనం వేణుగోపాల్ గారు మన డిబేట్ దానికి సంబంధించినటువంటిది కాదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి టీడీపీ చేస్తున్నటువంటి దీక్షకు సంబంధించి జనాగ్రహ దీక్ష, ప్రజాగ్రహ దీక్ష కానివ్వండి, జనాగ్రహ దీక్ష కానివ్వండి, జనం చేస్తున్నటువంటి దీక్ష, లేకపోతే వైసీపీ లీడర్లు చేస్తున్నటువంటి దీక్ష, సో దీనికి సంబంధించి మనోహర్ నాయుడు గారు మనతో జాయిన్ అవుతున్నారు. మనోహర్ గారు నమస్తే. మనోహర్ నాయుడు గారు నమస్తే అండి. ఎస్ మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి మనోహర్ గారు. మ్యూట్లో ఉన్నారు మనోహర్ గారు, అన్మ్యూట్ చేయండి. ప్యానల్లో ఉన్న అందరికీ కూడా, పాల్గొన్న వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు అండి. మహాన్యూస్ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. వేణుగోపాల్ గారు చెప్తున్నారు, మరి ఈరోజు బోసిడీకే అని అన్నాడు అని చెప్పేసి పట్టాభిరామ్ గారిని, పట్టాభిరామ్ గారు లేదా మా ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు 2.5 సంవత్సరాలుగా నోరు తెలిసి ఏదైనా బూతులు మాట్లాడారా ఒక్కసారి చెప్పాలి. ఒక్కసారి ఈరోజు అంటే స్థుతి మించిపోయి మాట్లాడినటువంటి మాటకు ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు కొడాలనే చూస్తే చంద్రబాబు నాయుడు గారిని వాడమ్మగుడు వీడమ్మగుడు బట్టలు చూసి కొడతాం, ఎన్ని మాట్లాడలేదు. ఇదే విధంగా అనిల్ యాదవ్ చూస్తే, అనిల్ యాదవ్ నిన్నటికి నిన్న కూడా రాముని నాలుక కోస్తా, చీరేస్తా, చర్మం ఒలిసేస్తా, వేదవా, ఇన్ని మాటలు. అంటే ఈ యొక్క సంస్కృతిని తీసుకొచ్చింది వైసీపీ పార్టీ. ఈరోజు మళ్ళీ కళ్ళబొల్లన కబుర్లు చెప్తూ ఏదో నీతి పురాణాలు చెప్తున్నారు. వీళ్ళు మాట్లాడితే పురాణాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడితే బూతులా, కనపడలేదా ఎవరు మాట్లాడుతుండేది 2.5 సంవత్సరాలుగా. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు, రాష్ట్రం అంతా ప్రజలు కూడా అంటున్నారు పాలన మంచిగా చేస్తాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి లేక ఓట్లేసాం. ఈ రోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎక్కడ చూసినా కూడా ఒక అభివృద్ధి లేదు, ఒక పరిశ్రమలు లేవు, ఒక పెట్టుబడులు లేవు. రాష్ట్రం చూస్తే ఆర్థికంగా చితికిపోయింది. ఈ రోజు చూస్తే 430,000 కోట్లు అప్పు చేసేసారు నెత్తికి. 3 లక్షల కోట్లకు మీరు అకౌంట్ చూపించారు, 163,000 కోట్లు ఈ రోజుకి అకౌంట్ చూపించుకున్నారు. అంటే ఏం చేస్తున్నారు, అధికారులు అడ్డం పెట్టుకునేసి మళ్ళీ 100,000 కోట్లు మింగడానికి వస్తున్నారు. ఈ రోజు మేము ధర్మంగా, న్యాయంగా మేము దీక్ష చేస్తున్నాం. మీరు ఆ పట్టాభిరామ ఇల్లు పగలగొట్టింది కాక జాతీయ పార్టీ కార్యాలయానికి వచ్చి అంతమంది గూండాలు పట్ట పగలు అన్ని వెహికల్లో వచ్చి పగలగొడితే, అడ్డం వచ్చిన వాళ్ళ తలలు పగలగొడితే ఈ రోజు చర్యలు తీసుకోలేనటువంటి ఈ చేతగాని ముఖ్యమంత్రి ఈరోజు జనాగ్రహ దీక్షల పేర్లతో దొంగ దీక్షలు చేయిస్తారా? అంటే మేము చేసేదన్నీ కూడా మీరు నేర్చుకోండి అనేసి భావితరాలకు నేర్పిస్తున్నారా, లేకపోతే పాలకులకు నేర్పిస్తున్నారా? రేపు ఇలాగే ఉంటుందా పరిస్థితులు? ప్రభుత్వాలు మారవా? మారైనప్పుడు మీ పరిస్థితులు ఉంటారో ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాం. ఈరోజు దీక్ష చేస్తున్నది చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క మేల్కొలుపు కోసం, ప్రజల్ని చైతన్యవంతులు నిద్రపోతున్నారు ఈ రోజుల్లో. వేణుగోపాల్ గారు ప్లీజ్ మాట్లాడి ఇవ్వాలి మీరు. దయచేసి మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడాలి ప్లీజ్. మనం చర్చిద్దాం, మనం వాగ్వాదాలు కాదు. ఎస్ సంవత్సరాలుగా మీ నాయకులు మాట్లాడిండేడు కరెక్టా? మీరు మీ గుండెలు మీరు చేయి చెప్పండి. వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు వాదించుకుందామా, చర్చించుకుందామా ప్లీజ్? చెప్పండి, చర్చించుకుందాం ప్లీజ్. వాదించుకోవడం కాదు ప్లీజ్, చర్చ నడవాలి. ఏం జరుగుతుందని తెలియాలి ప్లీజ్. దయచేసి మనోహర్ గారు, కంటిన్యూ. ఎస్ మేము ఈరోజు ఒకటే చెప్తున్నాం సార్, ప్రజానికానికి కూడా, ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ పాలన ఏ విధంగా జరుగుతా ఉంది? ఈ రోజు అభివృద్ధిలో పూర్తిగా కుంటుబడిపోయింది. అలాగే సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఎవరికి అందించడం లేదు. ఎక్కడ కూడా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ పెట్టుబడి తాలేదు, ఒక్క యువతకు ఉద్యోగం ఇవ్వలేదు. ఎక్కడ చూసినా కూడా దోపిడీ. ఈరోజు గంజాయి రాష్ట్రంగా కూడా మార్చేశారు. ఈరోజు పక్క రాష్ట్రాలు, తమిళనాడు, మహారాష్ట్రాల్లో, గుజరాత్లో ఎక్కడ దొరికినా ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ పోలీస్ యంత్రాంగం చెప్తా ఉంది. తెలంగాణ నుంచి పోలీసు వచ్చి ఆంధ్రప్రదేశ్లో నానా హాగీర్ చేసుకోలేదా గంజాయి పైన? మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు కూడా అర్థమవుతా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దీక్ష నిజమైనటువంటి దీక్ష. ఎందుకు మీరు రౌడీయిజం, గూండాయిజం చేస్తే
దానిని అడ్డుకోవడానికి కూడా అక్కడ పోలీసులు రాలేదు అని అంటే పక్కనే డీజీపీ గారి ఆఫీసు, 4 అడుగుల దూరంలో ఉన్న డీజీపీ ఆఫీస్ దగ్గర ఉండ కూడా పోలీసులు రాకపోలేదంటే ఒక పోలీస్ అధికారి సాక్షాత్తు అక్కడ సీసీ కెమెరాలు కనపడతానే ఉంది కదా, వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసిపోగా అందరినీ సాగనంపుతున్నాడు. ఎక్కడికి పోతాం సార్ ప్రజాస్వామ్యం? ఎక్కడుంది వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ? ఈరోజు పోలీస్ బాస్ గారు కూడా డీజీపీ గారు కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే పరిస్థితులు ఎక్కడికి చేరిపోతాయి? ఈరోజు ఇండ్ల మీద కొడుతున్నారు, పార్టీలు ఆఫీసుల దాడులు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇక డైరెక్ట్ గా వచ్చి అటాకులు చేస్తాం, కొడతాం, తిడతాం, చంపుతాం అవసరమైతే, మమ్మల్ని మాట్లాడే వాళ్ళు ఎవరు అనేసేటువంటి హిట్లర్ల పాలన చేస్తున్నారా? ఏం పాలన సాగిస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో చెప్పమని అడుగుతా ఉన్నాం. ఈరోజు మేము చంద్రబాబు గారు చేసే దీక్ష 36 గంటల పాటు ఆయన మనసు రగిలిపోయి ఆయన బాధపడిపోయి, అంటే ఎప్పుడు కూడా ఆయన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ రోజు కూడా దూషణలు కానీ లేదా ఇలాంటి అన్యాయమైనటువంటి రౌడీజ పాలన కానీ చేయలే. అదే అనుకోను అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఆయన పాదయాత్రకు వెళ్ళినప్పుడు సెక్యూరిటీ ఇచ్చారు, రోపార్టీ సెక్యూరిటీ ఇచ్చారు, స్పెషల్ సెక్యూరిటీ ఇచ్చారు, స్వేచ్ఛగా ఆయన పాదయాత్ర చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అలా అనుకోను అంటే పాదయాత్ర చేసేవాళ్ళ 1 కిలోమీటర్ పోయేవాళ్ళ, మరి ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా తెలుగుదేశం పార్టీ ఇన్ని సంవత్సరాలలో కూడా ప్రభుత్వాన్ని నడిపింది కానీ ఇంత అన్యాయంగా రాజ్యాంగ హేతుంగా రాజ్యాంగాన్ని కూడా తుంగలో తొక్కి రౌడీయిజమే ధ్యేయంగా పెట్టి ఏ రోజు కూడా ప్రభుత్వాలు నడపలేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తా ఉంది, అంటే ముందు ముందు కూడా మీరు కూడా నేర్చుకోండి అని నేర్పుతా ఉంది. మనోహర్ గారు, చిట్టిబాబు గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత నేను మీతో మాట్లాడతాను. స్టేడియం